हेलो फ्रेंड्स, वेलकम टू वीएलएस किचन। ఈ రోజు నేను చేయబోయే రెసిపీ ఇన్స్టెంట్ గులాబ్ జామ్ పౌడర్ తో గులాబ్ జామ్ ఎలా చేయాలో చూపిస్తాను। ఈ గులాబ్ జామ్ ని మనం చాలా ఈజీగా ఇంట్లోనే స్మూత్ గా చేసుకోవచ్చండి। ఇక్కడ మనం గులాబ్ జామ్ అనేది క్రాక్స్ రాకుండా చాలా స్మూత్ గా ఎలాగా చేయాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను। మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి। మీరు గనుక మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి। ఈ ప్రాసెస్ ఎలానో చూసేద్దామా। ఇక్కడ నేను బాంబినో ఇన్స్టెంట్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నానండి। మనకు మార్కెట్ లో చాలా రకాల గులాబ్ జామ్ పౌడర్ దొరుకుతాయండి, నేను మాత్రం బాంబినో తీసుకున్నానండి। ఈ పౌడర్ ని మనం కరెక్ట్ కొలతల కోసం కప్ లోకి తీసుకుందాం। ఇక్కడ ఈ పౌడర్ అనేది ఒక కప్ అయ్యిందండి నాకు। ఇక్కడ దీన్ని మనం ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి, అలానే 2 టేబుల్ స్పూన్ వరకు కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలి। వీటిని మనం నెమ్మదిగా కలుపుకోవాలి। పాలని మనం కొద్ది కొద్దిగా యాడ్ చేసి కూడా కలుపుకోవాలండి, ఎక్కువ పోసుకోవద్దు, మెత్తగా అయిపోతుంది। ఈ విధంగా మనం నెమ్మదిగా పోసుకుంటూ కలుపుకోవాలి। మనం ఈ పౌడర్ ని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి మనకు గులాబ్ జామ్లు। ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది, మనకు పర్ఫెక్ట్ గా వచ్చింది। ఇలా చేసుకొని దీనిని 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి। ఈ లోపు మనం పాకం ప్రిపరేషన్ ని స్టార్ట్ చేసుకుందాం। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి, అలానే 2 కప్పుల వరకు షుగర్ ని యాడ్ చేసుకోవాలి। మనం ఇక్కడ 1 కప్పు పౌడర్ ని తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల వాటర్ 2 కప్పుల షుగర్ ని తీసుకుంటున్నానండి। దీనిపైన మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి। ఇప్పుడు 10-15 నిమిషాల తర్వాత ఒకసారి తీసి ముద్దను చూసుకోవాలి। మనకు ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మనకు ముద్ద। దీన్ని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి। ఈ ఉండలు అనేది మనం రౌండ్ షేప్లో చేసుకోవాలండి। మనం కొద్దిగా తీసుకొని రెండు చేతుల మధ్యలో పెట్టి ఈ విధంగా ప్రెస్ చేయాలి। ఇలా చేయడం వల్ల మనకు క్రాక్స్ రాకుండా వస్తాయండి, చాలా సాఫ్ట్గా వస్తాయి గులాబ్ జామ్స్ అనేది। చూడండి ఎంత సాఫ్ట్ గా వచ్చింది, ఈ విధంగా ఉంటే సరిపోతుంది। మీరు అనేది ఈ రౌండ్ బాల్స్ అనేది నేను ఎలా చేస్తున్నానో ఆ విధంగా చేసి చూడండి, మీకు కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా వస్తాయి। మనం మిగతా ముద్దను కూడా ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి। చూడండి పర్ఫెక్ట్ గా వచ్చాయి, ఇలా ఉంటే సరిపోతుంది। వీటిని మనం తీసుకొని ఫ్రై చేయాలి। ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని తీసుకోవాలండి, ఇందులో ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకోవాలి। మనం ప్యాన్ లో ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు। వీటిని మనం స్లోగా రొటేట్ చేస్తూ ఉండాలి, నేను ఈ వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా చేసి చూడండి। ఇలా 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి। ఇలా ఫ్రై చేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు అదే ఆయిల్లో మిగిలిన బాల్స్ కూడా యాడ్ చేసుకోవాలి। ఈ ప్రాసెస్ని సేమ్ మనం చేసుకోవాలండి। మనం ఈ విధంగా అంటే మనకు గులాబ్ జామ్లన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి। చూడండి ఇలా కొద్దిగా కలర్లోకి వస్తే సరిపోతుంది। ఇలా ప్లేట్లకు ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। చూడండి చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది బాల్స్। ఇప్పుడు పాకం ఎలా వచ్చిందో చూసుకుందాం। ఇప్పుడు పాకం మీద మూత తీసి ఒకసారి కలిపి చూసుకోవాలి, మనకి ఇంకొంచెం పాకం రావాలండి। దీనిలో కొద్దిగా ఇలాచి, అలానే మనం పాకం గట్టిపడకుండా 1/2 టేబుల్ స్పూన్ వరకు లెమన్ డ్రాప్స్ని యాడ్ చేసుకోవాలి।
ఇలా మనకు పాకాన్ని మరిగించుకోవాలి. మనకు మరీ చిక్క పాకం అవసరం లేదండి, నార్మల్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దించి కొద్దిగా చల్లార్చుకోవాలి. ఈ పాకం అనేది మనకు గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి. గోరువెచ్చగా ఉన్న తర్వాత వీటిలో ముందుగా చేసుకున్న బాల్స్ని యాడ్ చేసుకోవాలి. మనం చేసిన బౌల్స్కి పాకం అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇంత ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ. దీనిపైన మూత పెట్టి 10 నుంచి 12 గంటల వరకు అలానే ఉంచాలి. మనం ఈవినింగ్ టైంలో చేసుకుంటే నైట్ అలా పెడితే పొద్దుటి వరకు మనకు పాకం అనేది బౌల్స్లకి పర్ఫెక్ట్గా ఫీల్ చేస్తుందండి. మనం బౌల్స్ లాగా చేసినప్పుడు మనకు చిన్నగా ఉండేవన్నీ మనకు పాకంలో వేసిన తర్వాత పాకం పీల్ చేసి మనకు పెద్ద సైజులో అయ్యాయి. గులాబ్ జామున్ చాలా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వచ్చాయండి గులాబ్ జామున్. ఈ గులాబ్ జామున్ని మనం ఈజీగా ఎప్పుడైనా ఈవినింగ్ పూట స్నాక్స్ కానీ లేదంటే ఫెస్టివల్ టైంలో దివాళీకి ఆ టైప్లో చేసుకోవచ్చండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.